Mama, ee video lo lot of updates nai, exclusive OTT updates kani, trailer, teaser, okate and chaala updates nai, kuppalu kuppaluga, dachanu secret ga. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మామ, ఇన్ఫర్మేషన్ అయితే అద్దరిపోద్ది. అండ్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఈరోజు జనవరి 12వ తేదీన బ్యాక్ టు బ్యాక్ నా సెకండ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోస్ అప్లోడ్ చేశా. సో తమ్నేసివే ఈ 2 వీడియోస్ని ఎవరైనా చూడడం వాళ్ళైతే సో వెంట వెళ్ళి చూసండి. అండ్ ఇప్పుడు అయితే కంటెంట్ అయితే వచ్చేద్దామా. హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరం, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ 18 పేజెస్. ఈ మూవీ లాస్ట్ మంత్ డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ అయింది. సో మొత్తాన్ని సినిమా థియేటర్స్ బ్లాక్ బస్ట్ అయింది. అండ్ ఈ మూవీ మనకు ఇంకా 1 మంత్ కంప్లీట్ కాలేదు. సో ఈ మూవీ మనకు ఓటీటీలో డిషలెస్ బ్యాక్ చేసి నెట్ఫ్లిక్స్ అండ్ ఆహా తీసుకుంది 2 ఓటీటీ. అండ్ మనకు ఈనాల డిసెంబర్ 22వ తేదీన ఆహాలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది డ్యామ్ షూర్. ఒకవేళ డేట్ స్కిప్ చేస్తే మనకు ఈనాల జనవరి 29. సో దాని నుంచి పోదుమా టచ్ పెట్టుకుని డెఫినెట్లీ ఓకే. అండ్ ఇక ఈ మూవీ అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే మనకు రేపటితో జనవరి 13వ తేదీతో మనకు ఈ 18 పేజెస్ టోటలీ వాష్అవుట్ అవబోతుంది ఈ 18 పేజెస్ థియేటర్లో. ఎందుకంటే ఆల్రెడీ 4 సినిమాలు మనకు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి, వాళ్ళ తెరవేయ, తునీవు అండ్ వీరసింహారెడ్డి రేపు రిలీజ్ అయిపోయే వాళ్ళ తెరవేయ. సో ఈ సినిమాలు రిలీజ్ కావడం వల్ల 18 పేజెస్ మనకు టోటలీ వాష్అవుట్ చేయబోతున్నారు థియేటర్ నుంచి. కాబట్టి మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల 18 పేజెస్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ధమాకా మూవీ మనకు ఓటీటీ డేట్ లాక్ అయింది నెట్ఫ్లిక్స్లో, ఈనాల జనవరి 22వ తేదీన స్ట్రీమింగ్ అవబోతుంది. అండ్ ఎస్టే మీకు అప్డేట్ ఇచ్చా ఎస్టర్ కదా దాని ముందు రోజు. సో ఫైనలీ డేట్ అయితే లాక్ చేసుకోండి, ఈనాడు డిసెంబర్ 22 లేకపోతే డిసెంబర్ 29 18 పేజెస్ డ్యామ్ షూర్గా స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ అండ్ ఆహాలో ఓకే. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ చెప్పాను కదా చాలా అప్డేట్స్ దాచామని. సో ఈ వీడియోలో మీకు ఇంకొక 12 అప్డేట్స్ ఉన్నాయి మామా. సో మొత్తం ఎక్స్క్లూజివ్. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామా, సీనియర్ యాక్టర్ రాజన్ ప్రసాద్ మేల్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తెలుగు లో బడ్జెట్ మూవీ అనుకోని ప్రయాణం. ఇది ఒక పక్క ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ అనమాట. లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్లో ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి జస్ట్ యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. సో ఈ మూవీ మనకు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మామ. సో ఎక్స్క్లూజివ్ ఫర్ ఫైవ్. సో ఈ మూవీ చూసే ముందు ఫస్ట్ ట్రైలర్ని వాచ్ చేయండి, నచ్చితే మూవీని వాచ్ చేసింది అమెజాన్ ప్రైమ్లో ఓకే. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీ టాబ్లెట్ చెప్పాలని ఉంది. లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్లో ఈ మూవీ కూడా మనకు థియేటర్ ఇదండి, తెలుగు లో బడ్జెట్ మూవీ, ఒక మాతృభాష కథ. సో డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ మూవీ థియేటర్ ఇదండి, మొత్తానికి సినిమా యావరేజ్ టాక్ మాత్రం వచ్చింది మామ. అండ్ ఇప్పుడు ఈ మూవీ కూడా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎక్స్క్లూజివ్గా ఈ 2 సినిమాలు చూసే ముందు ఫస్ట్ ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమాని అయితే వాచ్ చేసింది ఓకే. అండ్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీ టాబ్లెట్, మలయాళం యాక్టర్ ఫ్రిద్రా సుకుమారన్ నటించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ కాపా. లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్లో ఈ మూవీ థియేటర్ ఇచ్చింది. అండ్ ఫైనల్లీ మనకు ఓటీటీలో ఇన్నాళ జనవరి 19వ తేదీన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుందా. జస్ట్ ఒక 3 అవర్స్ బ్యాక్ ట్విట్టర్లో అఫీషియల్గా డేట్ అయితే లాక్ చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో ఎక్స్క్లూజివ్ ఫ్రీదే. ఫస్ట్ మనకు తెలుగు అండ్ తమిళ్ ఆడియోలో కూడా అవైలబుల్ ఉండొచ్చు. ఒకవేళ మనకు తెలుగులో తమిళ్లో స్ట్రీమింగ్ అయితే ఈ మూవీ అయితే మీరు వాచ్ చేసింది, మీకు అయితే రికమెండ్ చేసిన సినిమా అయితే చాలా బాగుంటుంది ఓకే. అండ్ ఇంకొక 4th ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి, హిందీ యాక్టర్ షాహిద్ కపూర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ హిందీ వెబ్ సిరీస్ 4G. జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ మనకు అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్లో డ్రాప్ అయి ఉండాలి కానీ పోస్ట్పోన్ చేస్తారు. ఫైనల్లీ టుమారో జనవరి 13వ తేదీన ట్రైలర్ అయితే డ్రాప్ అవుతుంది మామా. సో మిస్ అవ్వకండి. ఈ వెబ్ సిరీస్ మనకు మల్టిపుల్ యాక్సెస్ స్ట్రీమింగ్ అయితే గనక మిస్ అవ్వకండి మామా, వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది ఎవరు అనుకున్నారు, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ రాజన్ డికే. అండ్ ఇందులో హీరోయిన్ రాశి కన్నా కూడా మెయిన్ లీడ్ రోల్ అనమాట. సో ఫైనలీ ఎక్స్క్లూజివ్ ఫ్రీదే, ట్రైలర్ కోసం వెయిట్ చేయండి. సో ట్రైలర్ రివ్యూ అయితే ఉంటుంది, వెయిట్ చేయండి ఓకే. అండ్ ఫైనలీ ఈ వెబ్ సిరీస్ మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10వ తేదీన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవబోతుంది, మోస్ట్లీ మల్టిపుల్ ల్యాంగ్స్లో. అండ్ ఈ వీడియో 5th ఎక్స్క్లూజివ్ డేట్, డైరెక్టర్ తేజ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అహింస. ఆల్రెడీ ఈ మూవీ మెయిన్ టీజర్ మనకి ఎప్పుడో 3 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్ కూడా ఒక సాంగ్ చాలా పాపులర్ అయింది. అండ్ హీరో అభిరామ్ ఫస్ట్ మూవీ హీరోగా చేస్తున్నారు. సో ఫైనలీ ఈ మూవీ మనకు ట్రైలర్ ఈరోజు డ్రాప్ అయింది యూట్యూబ్లో. అండ్ ఈ ట్రైలర్ని లాంచ్ చేసింది ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే లాంచ్ చేశారు. సో ఫైనల్ అయితే ట్రైలర్ యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఎక్స్క్లూజివ్వే కానీ ట్రైలర్ అయితే చూసామమ్మా, ఏదో కొత్త డైరెక్టర్ తీసే తప్పితే తప్ప అసలు తేజ గారు డైరెక్షన్ చేశారు ఈ సినిమాని అని నాకు అయితే అనిపించట్లేదు అక్కడ. సో ట్రై అయితే బాగాలేదు మామ, మీరైతే వాచ్ చేసిన మీరే మీకే అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్,
జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాజు యాదవ్. సో ఫైనలీ ఈ మూవీ నుంచి మనకు మెయిన్ టీజర్ అయితే రిలీజ్ కాబోతుంది జనవరి 14 మధ్యాహ్నం 12:15 మామ. సో ఎక్స్క్లూజివ్ డేట్ అండ్ టైం లాక్ చేసుకుని మోస్ట్ మనకు ఈ టీజర్లో థియేటర్ డేట్ కూడా లాక్ చేయొచ్చు చెప్పలేం. అండ్ ఇక నెక్స్ట్ మలయాళంలో సూపర్ డూప్లికేట్ అయిన రీసెంట్ మూవీ మాలికాపురం. ఒక 3 డేస్ బ్యాక్ తమిళ్లో కూడా ఈ మూవీ డబ్బుడ్ వర్షన్లో థియేటర్ రిలీజ్ అయింది. అండ్ ఫైనల్ ఇప్పుడు మనకు తెలుగులో కూడా థియేటర్ రిలీజ్ కాబోతుంది మామ. ఈ నెల జనవరి 21 రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్క్లూజివ్ ఇదే. స్టార్టింగ్ ఈ మూవీ స్లోగా అట్లా నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ అయ్యి రాను అటు పాజిటివ్ ట్యాక్ అయ్యి మొత్తం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఇప్పుడు ఈ మూవీ మనకు మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ ఈ మాలికాపుర మూవీ డిజిటలైజ్ బ్యాచ్ చేసింది డిజిటల్ ప్లస్ హాట్స్టార్ మామ. సో వెయిట్ చేయండి, తొందరలో ఈ మూవీ ఓటీటీ వీడియో కూడా చేస్తా ఈ ఛానల్లోనే, వెయిట్ చేయండి ఓకే. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఫైనలీ బుజ్జి ఇల్లారా సైకో థ్రిల్లర్ ఫిలిం, జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్, హీరో సునీల్ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ ఆల్రెడీ థియేటర్ ఇది మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అండ్ అమెజాన్ ప్రైమ్ కూడా స్ట్రీమింగ్ ఉంది. అండ్ మన ఛానల్ కూడా రివ్యూ వీడియో కూడా చేశా. సో సినిమా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. సో ఎప్పుడంటే ఈ నెల జనవరి 15 సంక్రాంతి సందర్భంగా మనకు స్టార్ మార్ట్ టీవీ అయితే టెలికాస్ట్ కాబోతుంది మామ. సో ఎక్స్క్లూజివ్ ప్రిఫర్ డేట్ అండ్ టైం లాక్ చేసుకోండి. నీకు ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఏటీఎం బిగ్ బాస్ ఫేమ్ విజయ్ సన్నీ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్రాజు వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఏటీఎం. సో ఈ నెల జనవరి 20 మనకు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది మోస్ట్లీ తెలుగు తమిళ్ లాంగ్వేజ్లో. అండ్ ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ కూడా మనకు ఈరోజు డ్రాప్ అయింది యూట్యూబ్లో. సో ఎక్స్క్లూజివ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి మీరు అయితే లుక్ చేయండి ఓకే. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, హిందీ యాక్టర్ కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సహజాడ. యాక్చువల్లీ మనకు తెలుగు మూవీ రీమేక్ అలా వైకుంఠపురం. సో ఇప్పుడు ఈ మూవీని సహజాడ అనే టైటిల్తో హిందీలో థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ సో ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది ఓన్లీ హిందీలో మాత్రమే. సో ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో అయితే డ్రాప్ అయింది మామ. సో ఎక్స్క్లూజివ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో యాజ్ యూజువల్లీ అలా వైకుంఠపురంలో స్వాగ్ ఏదైతే ఉందో అల్లు వచ్చింది, సేమ్ అదేవిధంగా యాస్టిస్ అట్లాగే దించేశారు ఓకే. ఒకసారి చూసేయండి ట్రైలర్ని ఓకే. అండ్ చాలామంది అడుగుతున్నారు అంటే విక్రమ్ వేద హిందీలో రిలీజ్ అయిన మూవీ, రుతిక్ రోషన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. సో ఇంకా ఈ మూవీ మనకు వుడ్ సెలెక్ట్ ఓటీటీలో ఈ మంత్ ఎండింగ్ లోపల స్ట్రీమింగ్ అవ్వచ్చు చాలామంది అడుగుతున్నారు. సో అది ప్రజెంట్ ఎలాంటి అప్డేట్ లేదు. అండ్ వుడ్ సెలెక్ట్ అండ్ జియో సినిమాస్ ఓటీటీ యాప్ ఉంది కదా, సో దాంట్లో కూడా మనకు స్ట్రీమింగ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు. సో దానికి ఇప్పుడు మీకు ఈ వీడియోలో అప్డేట్ ఇస్తున్నా. సో వెయిట్ చేయండి ఓకే. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, టైటానిక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ వరల్డ్ వైడ్. సో ఎప్పుడు వచ్చిన మూవీ, ఇప్పుడు అలాంటి మూవీని ఇప్పుడు మనకు మళ్ళీ 4K అల్ట్రా హెచ్డీ ప్రింట్తో మనకు మళ్ళీ థియేటర్ రిలీజ్ కాబోతుంది మావా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10. కానీ ఇంగ్లీష్లో మాత్రం ప్రజెంట్ అయితే అప్డేట్ ఉంది. సో ఎక్స్క్లూజివ్గా మనకు తెలుగు అండ్ మిగతా లాంగ్వేజ్లో అప్డేట్ అయితే ఇవ్వలేదు ప్రజెంట్. సో అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకు ఫర్దర్ వీడియోలు అప్డేట్ ఇస్తాను. సో మిస్ అవ్వకుండా టైటానిక్ మూవీ మాత్రం మళ్ళీ థియేటర్లో తెలుగులో 4Kలో రిలీజ్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా అద్దరిపోతే సినిమా అని మనకు తెలిసిందే. సో అలాంటి విజువల్స్ మనం 4Kలో మళ్ళీ చూడబోతున్నాం ఓకే. అండ్ ఇప్పుడు లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, భూతద్దం భాస్కర నారాయణ. సో ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ కాబోతుంది మార్చి 31 థియేటర్ రిలీజ్ కాబోతుంది మావా. సో ఎక్స్క్లూజివ్ డేట్ అయితే లాక్ చేసుకోండి. ఆల్రెడీ డిమ్స్ వీడియో అయితే రిలీజ్ అయింది ఈ మూవీ నుంచి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక మనకు మెయిన్ టీజర్ ట్రైలర్ అయితే రిలీజ్ కావాలి. సో వెయిట్ చేయండి, మన ఛానల్లో ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ అప్డేట్, సెన్సార్ సర్టిఫికేట్, రన్ టైమ్, ట్రైలరు, టీజర్ అడమ్మ బడో ఒకటేంటి మామ, ప్రతి ఒకటి మిస్ అవ్వదు. అది కూడా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. సో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అండ్ ఎవరికైతే నోటిఫికేషన్ రాలేదో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తున్నది మీకు విత్ తమిళతో ఆ టైం కూడా మెన్షన్ చేస్తూ అండ్ లైవ్ అప్డేట్స్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను ఓకే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం అమ్మ. బాయ్.